శుభోదయం పిల్లలు, ఈరోజు మనం 3వ తరగతి ప్రథమ భాష తెలుగు, 3rd క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. 8వ పాఠం మతి మరుపు ఈగ. 8వ పాఠం మతి మరుపు ఈగ. ఈ పాఠంలో ముందుగా ఏం జరిగింది? మతి మరుపు ఈగ తన పేరేమిటో మర్చిపోయింది. మర్చిపోయి ఎవరెవరిని అడిగింది? ముందుగా లేగదూడను అడిగింది, తర్వాత ఆవుని అడిగింది కదా. తర్వాత ఏం చేసింది? ఆవుని అడిగిన తర్వాత ఈ మల్లన్నని అడిగింది. మల్లన్నని అడిగిన తర్వాత ఏం అడిగింది? ఎవరిని అడిగింది? ఈ చెట్టుని అడిగింది. ముందుగా ఈ పాట ఎలా పాడింది? అది చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్న ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని ఇలా అడుగుతూ వచ్చింది కదా అందరినీ. తన పేరేమిటో తెలిసిందా? తెలియలేదు. మిగతా పాఠం చదివితే మనకే తెలుస్తుంది, సరేనా? ఇప్పుడు చూడండి, ఇలా పాడుతూ ఏం చేసింది? అడిగింది. ఇప్పుడు 2వ పేజీ చూద్దాం, 83వ పేజీ. అని చెట్టు చుట్టూ తిరిగి బేలగా అడిగింది. బేలగా అంటే బాధగా, ఇలా దీనంగా ముఖం పెట్టి అడగడంని బేలగా అడగడం అంటారన్నమాట. ఆ మాటకు చెట్టువు, నీ పేరా? నాకేం తెలుసు. నా నీడన పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. ఏం చేసింది? ఆ గుర్రాన్ని అడిగి చూడమని సలహా ఇచ్చింది. ఇక్కడ చూడండి, చెట్టు నీడలో పడుకున్న గుర్రాన్ని అడగమని సలహా ఇచ్చింది చెట్టు నీడ. చూడండి ఇప్పుడు ఎలా అడుగుతుందో. ఈగ, అక్కడే ఉన్న గుర్రాన్ని చూసి చెంగున ఎగిరి, లేగమ్మ లేగను కన్న ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. మళ్ళీ పాట పాడుతూ లైన్గా అందరు నడుక్కుంటూ వచ్చి మళ్ళీ చివరికి గుర్రాన్ని అడిగింది. అప్పుడు గుర్రం ఏమనిందో చూడండి. ఆ మాటకు గుర్రము ఈగను ఎగాదిగా చూసింది. ఎగాదిగా అంటే పైకి కిందికి అన్నమాట. పైకి కిందికి చూసిందంట. ఎవరిని? ఈగని. ఎవరు చూశారు? గుర్రం. గుర్రం ఈగని పైకి కిందికి ఎగాదిగా చూసింది. నీ పేరా? నాకేం తెలుసు. నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. ఏమన్నది? వెట్టకారంగా వంకర ముఖం పెట్టి ఇట్లా మాట్లాడుతుంటారు కదా కొందరు, అలా గుర్రం ఏమన్నది? నా కడుపులో ఉన్న పిల్లని అడుగు, నాకేం తెలుసు అన్నట్టు అన్నది అన్నమాట. వెక్కిరింపుగా అంటే వెట్టకారంగా వంకరగా మాట్లాడడాన్ని వెక్కిరింపుగా అంటారు. అప్పుడు మళ్ళీ ఈగ మొదలుపెట్టింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్న ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, గుర్రం కడుపులో పిల్లమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని నోరారా అడిగింది. నోరారా అంటే ఇలా, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నా నోరారా అని అలా అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం అమ్మా అన్నం పెట్టవానే అన్న అట్లా అడుగుతాం కదా, ఆ రకంగా ఏం చేసింది? కడుపులో ఉన్న పిల్లని అడుగుతుంది కదా ఈగ, గుర్రం కడుపులో ఉన్న పిల్లని, అందుకే దాన్ని నోరారా అడిగింది అన్నమాట. అప్పుడు ఈ గుర్రం కడుపులో ఉన్న పిల్ల ఏం జవాబు ఇచ్చిందో చూద్దాం. అడగంగానే కడుపులో నుంచి గుర్రం పిల్ల, ఇహిహి నీ పేరా? ఈగ కదూ, హిహిహి అంటూ నవ్వింది. ఎలా నవ్వింది? ఇహిహి నీ పేరా? ఈగ కదూ, హిహి అంటూ నవ్వింది. అప్పుడు ఏం చేసిందో ఈగ చూద్దాం. ఈగ అమ్మయ్యా అనుకుంటూ, అవును ఈగ కదా, నా పేరు ఈగ కదా, నా పేరు ఇంకా యాదిమరవ. యాదిమరవ అంటే మర్చిపోను. నా పేరు ఇంకెప్పటికీ నేను యాదిమరవ అంటే మర్చిపోను. ఏమనుకుంది? అబ్బా నా పేరు ఈగ కదో, ఈగ కదో, ఇంకెప్పుడు నా పేరు మర్చిపోను అని ఈగ అనుకుంది. చూడండి తర్వాత ఏం చేసిందో. ఈగంటే ఈగన ఊరు వాడ ఏలన అంటూ గిర్రన తిరిగి ఇంట్లోకి తుర్రమని
పోయింది. ఏం చేసింది? ఈగంటే ఈగనా, ఊరువాడా ఏలనా, ఏలనా అంటే తిరగాల, తిరగనా అని అన్నది. ఊరు వాడ, ఊరు తిరుగుతుంది, సిటీ తిరుగుతుంది, ఇంకా పల్లె తిరుగుతుంది అన్నమాట. ఊరు తిరుగుతుంది, వాడ తిరుగుతుంది. తిరుగుంటూ ఏమనింది? ఈగంటే ఈగనా, ఊరు వాడ ఏలనా, తిరగనా అనే ఇదంతా అనుకుంటూ అంటూ గిర్రన తిరిగి ఇంట్లోకి తుర్రుమనిపోయింది. చూడండి, ఎందుకో తెలుసా? సగంలో ఆపేసిన ఇల్లు అలకడానికి. ఎందుకు ఉరికింది ఇంట్లోకి తుర్రుమని? సగంలో ఇల్లు అలకడం ఆపేసింది కదా, తన పేరు మర్చిపోయినా అని. ఆ మిగతా ఇల్లు అలకడానికని మళ్ళీ వెళ్ళిపోయింది అన్నమాట. చూడండి, పాఠం ఎంత బాగుంది కదా. ఇగో ఇది ఈగ. ఇది ఏం చేసింది? ఇల్లు అలుకుతూ అలుకుతూ, ముందు కాలంలో ఇల్లుని పేడతో అలికేవాళ్ళన్నమాట, అలా అలుకుతూ అలుకుతూ తన పేరేంటో మర్చిపోయింది. ముందు ఎవరిని అడిగింది? లేగదూడని అడిగింది. తర్వాత ఎవరిని అడిగింది? ఆవుని అడిగింది. ఆవేమన్నది? నాకు గడ్డి పెట్టే మల్లన్నని అడగమన్నది. మల్లన్న ఏమన్నాడు? నాకు నీడనిచ్చే ఈ చెట్టుని అడగన్నాడు. చెట్టుని అడగానే చెట్టు ఏమన్నది? నా నీడలో పడుకున్న గుర్రాన్ని అడుగు అన్నది. గుర్రాన్ని అడిగితే గుర్రం ఏమన్నది? నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అని అన్నది. అప్పుడు కడుపులో ఉన్న పిల్ల ఏం చెప్తుంది? గుర్రం కడుపులో ఉన్న పిల్ల, అయ్యో నీ పేరే నీకు తెలియదా, హిహిహి, నీ పేరు ఈగ కదూ అని చెప్తుంది అన్నమాట. ఇది ఈ పాఠం. మళ్ళీ ఈ పాఠాన్ని అంతా బాగా చదువుకోండి, ఒకసారి చదువుకొని ఈ పాఠాన్ని సొంత వాక్యాలలో రాయడం నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? ఉంటాను మరి. థ్యాంక్ యూ.